నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హళ. ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులు చైనా సరిహద్దుల్లో లడాక్ లోని గాల్వాన్ వ్యాలీలో జరిగిన ఘర్షణలో ప్రాణాలు వదిలిన మన దేశం కోసం వీరమరణం పొందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తెలుగువారైన బిక్కుమళ్ళ సతీష్ బాబు మరియు పళని గారు, వారితో పాటు 20 మంది చనిపోయిన వారికి ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులు క్యాండిళ్లతో నివాళులర్పించినారు. జవాన్లు ప్రాణం వదిలిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియపరిచినారు. పాల్గొన్న వారు ప్రొద్దుటూరు అమ్మవారి శాల చైర్మన్ బుషెట్టి రామ్మోహన్ రావు, మధు, రవీంద్రబాబు, నాగేశ్వరరావు, పరమేష్, చలపతి, శేఖర్, అమ్మవారి శాల కమిటీ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు. చైనా బార్డర్లలో జరిగినటువంటి చైనా దుందుడుకు చర్యల వల్ల మన భారత సైనికులు సుమారు 20 మంది అసూలు భాషారని మనకు తెలుస్తూ ఉంది. అందులో బిక్కమల్ల సంతోష్ కుమార్ గారు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాడు. ఆయన కల్నల్గా ఉండి అక్కడ అసూలు భాషలో ఆయనతో పాటు 20 మంది దాకా సైనికులు ప్రాణాలు అర్పించడం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఆర్యవైశ్య సభ అనుబంధ సంస్థలం అందరం కలిపి ఇవాళ ఆ వీర సైనికులకు మేము ప్రొద్దుటూరు ప్రజానీకం తరఫున, మా ఆర్యవైశ్య సభ తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడ మేము సమావేశమైనాం. ఆయన యొక్క త్యాగాలు ఊరికనే పోకూడదని మేము సర్వదా ప్రార్థిస్తూ శ్రీమత్ కన్యకా పరమేశ్వరి దేవి యొక్క ఆశీస్సులు వారి యొక్క కుటుంబాలకు ఉండాలని, వారి ఆత్మలు ప్రశాంతత చేకూరాలని మేమందరము ఇక్కడ గుమ్ముకూడి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. బోలో సైనిక్, భారత్ సైనిక్ సంఘానికి, బోలో భారత్ సైనిక్ సంఘానికి అమర్ రహే, అమర్ రహే బిక్కమల్ల సంతోష్ కుమార్, అమర్ రహే, అమర్ రహే, అమర్ రహే భారత్ జవాన్.